వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాటన్ మిర్చి ప్రైసెస్. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో వరంగల్ మార్కెట్లోని ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకొని, ఇంకా వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు చూసుకున్నట్టయితే 7335 రూపాయలు జెడ్డా పడేశారండి. ఇవి నిన్నటి ధరలు అండి. ఈ రోజు అయితే మార్కెట్ లేదు. ఈ రోజు రేపు మార్కెట్ అయితే బంద్ ప్రకటించారు హోలీ పండుగ సందర్భంగా. అలాగే రేపు కూడా బంద్ అయితే వరుసగా రెండు రోజులు మార్కెట్ అయితే లేదండి. తిరిగి గురువారం అయితే మార్కెట్ ఓపెన్ అవుతుందండి 8వ తేదీ. ఇంకా ఈరోజు రేపు మార్కెట్ అయితే లేదండి. 7వ తేదీ 8వ తేదీ మార్కెట్ అయితే లేదు. ఇంకా తిరిగి 9వ తేదీ అయితే మార్కెట్ అయితే ఓపెన్ అవుతుందండి. మళ్ళా క్రయవిక్రయాలు అయితే యథావిధిగా జరుగుతాయి. ఇంకా ఈ రెండు రోజులు అయితే మార్కెట్ లేదండి. నిన్న 7335 రూపాయలు చేశారు, కానీ కొనుగోలు అయితే మాత్రం ఎక్కువ 7200 ఎక్కువ కొనుగోలు అవుతున్నాయండి. పత్తి ధరలు పెరుగుతాయా లేదా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. మరి ఈ మంత్ మార్చి వరకు అయితే పత్తి ధరలు ఇలాగే ఉంటాయని చెప్తున్నారు. మార్చి తర్వాత అయితే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి అయితే పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది కొంచెం అని చెప్తున్నారు. ఇంకా చాలామంది నిల్వ చేస్తున్నారు కాబట్టి ఇళ్లలో. ఇంకా ఏప్రిల్కి కూడా పత్తి ధరలు పెరగకపోతే అమ్ముకోవడం బెస్ట్ అని చెప్తున్నారండి. ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.